నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్ ఎప్పుడూ ముందుంటారన్న మంత్రి విడదల రజని. ఈ నెల 22 నుండి చేపట్టాల్సిన సమ్మెను విరమిస్తున్నట్లు సంఘ నాయకుల ప్రకటన. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. సిఐడి ఆఫీస్కు భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు. నేడు, రేపు ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు. బ్రోచర్ను విడుదల చేసిన మంత్రి విడదల రజని. ప్రతి పేదవాడు సంతోషంగా పండుగలు జరుపుకోవటమే చంద్రబాబు లక్ష్యం. నగరంలో పండుగ కానుకలను పంపిణీ చేసిన టీడీపీ నాయకులు మన్నవ మోహనకృష్ణ. ముప్పై మూడవ రోజుకు చేరిన అంగన్వాడీ రిలే దీక్షలు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో భోగి సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట ప్రజలు ఏ విధంగా నష్టపోయారు అనే దాన్ని ప్రకటన రూపంలో ప్రదర్శించి, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను పేపర్ రూపంలో భోగిమంటల్లో వేసి దహనం చేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి కల్లూరి శ్రీనివాస్, ఐటీడీపీ రాష్ట ఉపాధ్యకులు పంచమర్తి శేషు, రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యకులు ఇమ్మడి లీలా మల్లేశ్వరరావు, 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యకులు దాదీ గోపాల్ యాదవ్, పాలపర్రు గ్రామ అధ్యకులు పెండ్యాల శ్రీధర్, తెలుగుదేశం పార్టీ నాయకులు వంశీ, నవీన్, రజాక్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్ ఎప్పుడూ ముందుంటారని మంత్రి విడదల రజని అన్నారు. 108, 104 ఉద్యోగుల సమస్యల పరిష్కారంకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 108, 104 ఉద్యోగ సంఘాల నాయకులతో గుంటూరులో మంత్రి విడదల రజని సమావేశం నిర్వహించారు. 108, 104 ఉద్యోగులను ఆప్కాస్లో చేర్చాలనే వినతిని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వెయిటేజ్ ఇవ్వాలని కోరగా ప్రతిపాదనను సిద్ధం చేస్తామని తెలిపారు. అలాగే పలు సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పడంతో ఈ నెల 22 నుంచి చేపట్టాలనుకున్న సమ్మెను విరమిస్తున్నట్లు సంఘ నాయకులు ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఉచిత ఇసుక మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై సిఐడి కేసులు నమోదు చేసింది. అయితే ఈ కేసుల్లో హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు పూచీకత్తుతో పాటు 100,000 రూపాయల షూరిటీ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో గుంటూరులోని సిఐడి కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు మద్యం కేసులో షూరిటీ సమర్పించారు. చంద్రబాబు రాక సందర్భంగా భారీ టీడీపీ శ్రేణులు సిఐడి కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న సంక్రాంతి సంబరాల బ్రోచర్ను మంత్రి విడదల రజని ఆవిష్కరించారు. 2 రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న వేడుకల్లో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి విడదల రజని పిలుపునిచ్చారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా 2 రోజుల పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముగ్గుల పోటీలు, భోగిమంటలు, గంగిరెద్దులు, బొమ్మల కొలువులు, ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్ ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు.
మరి ఈ ఎన్టీఆర్ స్టేడియంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. మళ్ళీ అలాగే ఈ సంవత్సరం కూడా మనము ఈ సంక్రాంతి సంబరాల్ని ప్రారంభించుకోబోతా ఉన్నాము. ఫస్ట్ మీ అందరికి కూడా తెలుసు, సంక్రాంతి అంటే కూడా అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా కలిసి చేసుకునేటువంటి ఒక పండుగ. ఎస్పెషల్లీ పల్లెటూర్లలో బాగా జరుపుకుంటూ ఉంటాము. మరి గుంటూరు లాంటి సిటీలో కూడా అలాంటి వాతావరణం తీసుకొచ్చి అంత ఫ్యామిలీస్తో అందరూ కూడా ఒక పల్లెటూరులో చేసినటువంటి ఇక అదే సందడితో మరి సిటీలో మరి జరిపించాలని అనుకున్నటువంటి మరి మేయర్ అన్న గారి నాయకత్వం కావచ్చు, అలాగే ఉన్నటువంటి కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఉన్నటువంటి కమిషనర్ గారు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, మరి అట్లాగే ఎమ్మెల్యే గారు కావచ్చు, అందరూ కూడా మరి ఒక స్టెప్ ముందుకు వచ్చి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి మన గుంటూరు నగర ప్రజల కోసం ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి గుంటూరు నగరపాలక సంస్థకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఎందుకంటే అన్ని మతాలు ఒకటే అనేటువంటి సాంప్రదాయంలో భాగంగా మరి రంజాన్ని కూడా చాలా గొప్పగా నిర్వహిస్తాం. అదేవిధంగా క్రిస్మస్ అంటే సెమీ క్రిస్మస్ పండుగ కూడా చాలా గొప్పగా భారీ స్థాయిలో నిర్వహిస్తాం. మరి సంక్రాంతి పండుగ సందర్భముగా అందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి మరి వారి యొక్క స్వగ్రామాలకి వారి యొక్క కుటుంబ సభ్యుల్ని బంధువుల్ని ఇరుగు పొరుగు వారిని అందరిని చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆహ్లాదం పెంపొందించే విధంగా కూడా మరి ఈ యొక్క సంక్రాంతి సంబరాల్ని మేము నిర్వహిస్తాం. మరి కార్యక్రమాన్ని మరి కార్పొరేషన్ వారు రూపొందించడం, మరి మార్నింగ్ నుండి కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మరి తప్పకుండా నగరవాసులందరూ కూడా వచ్చి వీక్షించి మరి రంజింపు చేయాలని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపటి నుంచి మీరు అందరూ మరి సాయంత్రం హంగామా జబర్దస్త్ ఇమ్యూనియల్ ఆనంద బ్రహ్మ కామెడీ వెంకీ మంకీ టాకింగ్ డాల్ జబర్దస్త్ ఆనంద్ చే మిమిక్రీ డాన్స్ క్రీమ్ హాస్య వల్లరి జబర్దస్త్ శాంతి స్వరూప చే ఆటల పాట కామెడీ జబర్దస్త్ కిరణ్ చే వెరైటీ డ్రెస్సింగ్ డాన్స్ హలో మెన్ షో మరియు టూ హెడ్స్ డాన్స్. ప్రతి పేదవాడు సంతోషంగా వారి సాంప్రదాయ పండుగలు జరుపుకోవడమే చంద్రబాబు లక్ష్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహన్ కృష్ణ అన్నారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు స్టార్ట్ చేసిన సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు కొనసాగింపుగా మారుతినగర్లో పేదలకు సంక్రాంతి కానుకలను మన్నవమోహన్ కృష్ణ పంపిణీ చేశారు. దసరా, దీపావళి కానుకలను పోలీసులు అడ్డుకోవడంతో ఈసారి సంక్రాంతి కానుకలను గడప గడపకు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చే కానుకలను నిలిపివేయడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబుతోనే పేదల అభివృద్ది సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసే దిశగా పనిచేయాలని కోరారు. ఈ సంక్రాంతికి కూడా ఈ సంక్రాంతి చంద్రన్న కానుక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి అని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అయితే ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఉండటం, ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉండటం, అతి త్వరలో ఎన్నికలు ఉండటం, పైగా ఈ పేరుంటే చంద్రన్న కానుక అనేది ఉంటే ప్రజలకి పండుగ నాడు ఆయన చేసిన కానుకలు గుర్తొస్తాయి, ఆయన చేసిన మంచి పనులు గుర్తొస్తాయి. అలానే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని చేసిన దగా ద్రోహం గుర్తొస్తుంది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పథకాలని కంటిన్యూ చేస్తున్నాడు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెళ్లి కానుక కట్ చేశాడు, పండగ కానుకలు కట్ చేశాడు, అన్నా క్యాంటీన్ కట్ చేశాడు, ఇలా ఇవన్నీ కూడా మళ్ళీ మరోసారి ప్రజలకు గుర్తొస్తాయన్న ఒక కుటిల బుద్ధితోటి ఒక దుర్మార్గపు ఆలోచనతో పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఈ కార్యక్రమ నిర్వహణకు అడ్డంకులు కల్పించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు 33వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధ, నేతాజీ, ముత్యాలరావు, జనసేన పార్టీ నాయకులు ఆళ్లహరి తదితరులు పాల్గొన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు, అంగన్వాడీని బెదిరించాలన్న ప్రయత్నంలో చేస్తా ఉన్నారు, అలాగే ఉద్యోగాలు పీకేస్తామన్నారు. 100,000 ఉద్యోగాలు పీకేసి మళ్ళా ప్రభుత్వం వచ్చిద్దా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అంగన్వాడీ 100,000 అనుకుంటున్నారేమో,
మా కుటుంబ సభ్యులు మా లబ్ధిదారులు కలిస్తే 30 లక్షల మందిని మేము చాటి చెప్తా ఉన్నాము. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు ప్రకారం కోటి సంతకాల సేకరణ కూడా మేము చేస్తూ ఉన్నాము. లబ్ధిదారులందరి మద్దతు తీసుకుంటాము. అలాగే వామపక్షాల మద్దతు, అందరి మద్దతు, అన్ని కార్మిక సంఘాల మద్దతు తీసుకొని మేము ఈ సమ్మెని విజయవంతం చేసి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నాము. ఈరోజు షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉన్నారు అంగన్వాడీలకి. షోకాజ్ నోటీసులకి అంగన్వాడీలు బెదిరిపోమని చెప్తా ఉన్నాము. మీరు ఎన్ని బెదిరింపులు బెదిరించినా కూడా తాటాకు చప్పుళ్ళకి అంగన్వాడీలు అయితే మేము భయపడము అని చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా 2 నెలల్లో మాకు టైం వస్తుంది, మేము బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నాం. పెదకాకానిలో రాజ్యసభ సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డిని, తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ జరగని అభివృద్ది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా ఆధ్వర్యంలో జరిగిందన్నారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమాను గొప్ప మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. పెదకూరపాడు వద్ద హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు పరిశీలించారు. అమరావతి నుండి తుండూరు వెళ్లడానికి రోడ్డును మరియు పెద్ద మద్దూరు వద్ద వంతెన అత్యవసరమని భావించి 44 కోట్లతో ఎన్డీపీ నిధులను మంజూరు చేయించారు. దీనిలో భాగంగా పెద్ద మద్దూరు వద్ద నిర్మిస్తున్న హైలెవెల్ బ్రిడ్జిని ఈరోజు పరిశీలించారు. బ్రిడ్జికి కావలసిన 5 ప్రధాన పిల్లర్స్ ను నిర్మించారు. మిగిలిన పార్ట్ త్వరగా పూర్తి చేసి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని గుత్తేదారుని మరియు ఆర్ఎండ్బి అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయయాత్రను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ కోరారు. రేపటి నుండి ప్రారంభం కానున్న యాత్రకు సంబంధించిన స్టిక్కర్లను పాత గుంటూరులో వాహనాలకు అంటించారు. గతంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర 4080 కిలోమీటర్ల వరకు జరిగిందన్నారు. రాహుల్ గాంధీ యాత్రతో మోడీ నియంతృత్వ పాలనపై దేశంలోని ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు. మోడీ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలకు న్యాయం జరగడం లేదనే ఆలోచనతో చేపట్టిన భారత్ న్యాయయాత్ర రేపటి నుండి ప్రారంభం కానున్నట్టు చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కుట్రతో యాత్ర ప్రారంభ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా రేపటి రోజు నుంచి భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభమవుతుంది. మణిపూర్లో ఎందుకు ప్రారంభించుకోవడం జరిగిందంటే, భారతదేశం విభిన్న రకాల, విభిన్న మతాల, విభిన్న భాషల, విభిన్న సాంప్రదాయాలు కలిగినటువంటి సమ్మేళనం భారతదేశం. ఈ భారతదేశం యొక్క గొప్పతనమే అది. అందుకోసం ఈ దేశం ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం శాంతియుతంగా మనగలుగుతుంది. కానీ దురదృష్టకరం ఏంటంటే, మణిపూర్లో క్రైస్తవుల మీద ఇంకొక తెగకు చెందినటువంటి క్రైస్తవులను రెచ్చగొట్టి 3500 మంది మరణించినప్పుడు కూడా ఈ దేశ ప్రధానమంత్రి ఆ యొక్క దేశాన్ని పర్యటించి ఆ రాష్ట్రాన్ని పర్యటించిపోవడం దురదృష్టకరమైన సంఘటన. పెద్ద ఎత్తున భారత్ జోడో న్యాయత్ర చేపట్టామని, భారతీయులందరూ కూడా ఈ యాత్రకి సంఘీభావంగా తమదైన స్టైల్లో ఇంటర్నెట్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రచార మాధ్యమాల ద్వారాగా రాహుల్ గాంధీ గారు చేపడుతున్నటువంటి ఈ న్యాయయాత్రను జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారాగా రాష్ట్ర ప్రజల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వ అలసత్వం వల్లే రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం భారీగా పెరిగి కేంద్రంపై భారం పడుతుందని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. విజయవాడలో దినకర్ మీడియాతో మాట్లాడారు. ముదర వలసలో రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని రైల్వే శాఖకు బదిలీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఏపీలో 31 కొత్త రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు సరైనటువంటి సమయంలో విడుదల చేయకపోవటం, అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 4 సంవత్సరాల్లో అసలు వారి వాటా కింద పెట్టవలసినటువంటి డబ్బుల్ని పెట్టకపోవటం వల్ల చాలా ఆలస్యమయ్యి ఈ ప్రాజెక్టు వ్యయం పెరిగి అది అదనభారంగా ప్రజల నెత్తి మీద పడేటటువంటి పరిస్థితి కలుగుతూ ఉంది. మీరు గనక గమనించట్లయితే, ఇప్పుడు ప్రస్తుతం ఈ లైన్కి సంబంధించి, నడికుడి కాళహస్తికి సంబంధించి పిడుగురాళ్ల నుంచి శావల్యపురం మధ్య 46 కిలోమీటర్ల నిడివి వరకు విద్యుద్దీకరణతో సహా పూర్తి అయిపోయింది. మిగతా పనులు ఇంకా వేగంగా పనులు పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కూడా త్వరితగతిన విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దశాబ్దాల కాలంగా
రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఈ ప్రాంతాల్లో ఉండే నివసించేటటువంటి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కోటిపల్లి ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉన్న శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 4 రోజుల పాటు జరగనున్న వేడుకల్లో పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ ముగ్గుల పోటీలను నిర్వహించారు. బొమ్మల కొలువుతో పాటు పలు రకాల పోటీలను నిర్వహిస్తున్నారు. డివైఎఫ్ఐ 2024వ సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సిపిఎం కార్యాలయంలో జరిగింది. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కృష్ణకాంత్ మాట్లాడుతూ, అందరికీ విద్య, అందరికీ ఉపాధి అనే నినాదంతో డివైఎఫ్ఐ ముందుకు వెళ్తుందన్నారు. యువతను చైతన్యవంతులను చేసేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నామన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు యువత ముందుకు రావాలని కోరారు. అందరికీ ఉపాధి కల్పించడంలో రాష్ట ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తుందని, రాష్ట ప్రభుత్వం జాబ్లెస్ క్యాలెండర్ను ఇచ్చి యువతను మోసం చేసిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాల ద్వారా సామాజిక అంశాలపై డివైఎఫ్ఐ యువతను మేల్కొల్పుతుందన్నారు. ఆటల పోటీలు సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీ నిర్వహిస్తూ ఉంది. ఈ సందర్భంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆటల పోటీలని నిర్వహిస్తూ ఉన్నా. ఈ ఆటల పోటీల్లో గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైనటువంటి క్రీడాకారులు పాల్గొంటూ ఉన్నారు. అలాగే ఈరోజు గ్రామాల్లో డివైఎఫ్ఐ నిర్వహిస్తున్న ఆటల పోటీలను అందరూ ఆదరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే మేము తీసుకొచ్చిన ఈ క్యాలెండర్ ఏదైతే ఉందో దీన్ని ప్రజలు కూడా ఆదరించాలని చెప్పేసి అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డ్రగ్స్ నిర్మూలన కోసం కూడా కళ్ళు రావాలని చెప్పి కూడా పిలిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా యువతలో దేశభక్తి, సమాజం పట్ల సామాజిక బాధ్యతను కలిగించే విధంగా కూడా ఈ క్యాలెండర్ని రూపొందించడం జరిగింది. కాబట్టి అందరికీ ఉపాధి కలిగించే విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. వాస్తవానికి గత ఎన్నికల ప్రచారంలోనే మేము ప్రతి సంవత్సరం కూడా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినే ఉంది. కానీ ఇప్పుడు గత 4 సంవత్సరాలు కానీ మనం పరిశీలించినట్లయితే, ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా జాబ్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నెల 19న విజయవాడలో జరగనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖు లార్డ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహానికి ఉదయం 6 గంటలకు పూలమాలలు వేసి విజయవాడ వరకు పాదయాత్ర వెల్లుటకు భీమసేన సేవాదల్ ఆధ్వర్యంలో నిర్ణయించారు. ఆసక్తి గల వారు పాల్గొనవలసిందిగా కోరారు. కార్యక్రమంలో మంచాల జోసెఫ్, విప్పర్ల మత్తయ్య, కె లక్ష్మీనారాయణ, సముద్రాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 19వ తారీఖు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది విజయవాడలో. మరి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని విగ్రహ ఆవిష్కరణని అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మీ యొక్క బ్లూ టౌన్ బ్లూ జెండా తీసుకొని గుంటూరు లార్జ్ సెంటర్ అంబేద్కర్ గారి విగ్రహం కాని నుండి 19వ తారీఖు ఉదయం 6 గంటలకి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా లెప్రసీ, టీబీ మరియు ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు, జిల్లా క్షయ నివారణ విభాగం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు కొలికపూడి రాంబాబు మర్యాదపూర్వకంగా కలిసి ఫీల్డ్ లెవెల్లో ఎదుర్కొంటున్న తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు స్వారు బషీర్ అహ్మద్, రాజశేఖర్ పలువురు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.